కేఆర్ నటించిన రామయ్య వత్సవయ్య సినిమా షూటింగ్ టైంలో ఏం జరిగింది? డైరెక్టర్ హరీష్ శంకర్, కెమెరామ్యాన్ చోటా కేనాయుడు మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గు అంటుంది. తాజాగా చోటా కేనాయుడు చేసిన కామెంట్స్ కొత్తగా అగ్గిరాజేసింది. ఆ వివాదాన్ని ఎంతటితో వదిలేయకుంటే ఎన్టీ ఎనీ ప్లాట్ఫామ్ ఐఆమ్ వెయిటింగ్ అంటూ లేక డైరెక్టర్ హరీష్ శంకర్ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళింది. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు హరీష్ శంకర్ రాసిన లేక. సెట్లో దర్శకుడు హరీష్ శంకర్ తేళ్లు తీవ్రంగా తప్పుపడుతూ మాట్లాడారు చోటా కేనాయుడు. ఆయన తన టేకింగ్ స్టైల్లో తాను ఉండేవాడు, అస్తమానం అడ్డుపడుతుండేవాడు అని నిందించాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి చాలా సార్లు ప్రయత్నించినా వినలేదని చెప్పారు. అంతటితో హరీష్ శంకర్ ను వదిలేశా, తనకు ఎలా కావాలో అలా చేశానంతే అంటూ చెప్పుకొచ్చాడు. నేను చెప్పింది వినకపోతే ఒక్క నిమిషం కోపం ఉంటుంది, తర్వాత మామూలు అయిపోతా. దర్శకులకు ఏవేవో ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ స్క్రిప్ట్ కరెక్టే కావచ్చు అంటూ చెప్పడంతో హరీష్ శంకర్ కు చిర్రెత్తుకొచ్చింది, కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. సీనియర్ కెమెరామ్యాన్ చోటా కేనాయుడుతో పనిచేసిన అనుభవం తనని బాధ పెట్టిన ఆయన అనుభవంతో కొన్ని విషయాలు నేర్చుకున్నానంటూ లేఖలో రాసుకొచ్చారు హరీష్ శంకర్. ఆయన అంటే గౌరవం అని, దాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూలో అడగకపోయినా ప్రస్తావన రాకున్నా అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ చోటా కేనాయుడు వైఖరిని హరీష్ శంకర్ తప్పుపట్టారు. చాలాసార్లు మౌనంగా బాధపడ్డానన్న డైరెక్టర్ ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండటంతో రియాక్ట్ కావాల్సి వచ్చిందని వివరించారు. దయచేసి మీ గౌరవాన్ని కాపాడుకోండి, ఇక్కడితో వదిలేయండి, లేదంటే ఎనీ డే ఎనీ ప్లాట్ఫామ్ ఐఆమ్ వెయిటింగ్ అంటూ ముగించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత చెప్పండి, అయితే డైరెక్టర్ కి అలాగే కెమెరామ్యాన్ కి మధ్య ఏం జరిగింది, అసలు ఎందుకు వీరు ఇలా లేఖలో రాసుకొచ్చారు? అయితే దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ సినిమా రామయ్య వస్తావయ్య జూనియర్ ఎన్టీఆర్ గారితో హరీష్ శంకర్ చేశారు, అలాగే దీనికి కెమెరామ్యాన్ గా చోటా కేనాయుడు చేశారు. అయితే చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఇద్దరిది ముక్కుసూటి మనస్తత్వం కావడంతో తను చెప్పిన మాటని నేనెందుకు వినాలి, నా పందాలోనే నేను వెళ్తాను అనే ధోరణిలో ఇద్దరు ఉండేవారు కాబట్టి ఒకరింటే ఒకరికి వీరు చెప్పిన మాట వారికి, వారు చెప్పిన మాట వీరు వినడానికి సముఖంగా ఉండేవారు కాదు అనేది సెట్ లో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా ఉండగా ఫర్స్ట్ టైం హరీష్ శంకర్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఈ సినిమా వచ్చి దాదాపు 10 ఇయర్స్ అవుతున్నా కూడా చోటా కేనాయుడు ఇప్పటికీ ఒక 10 ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, కానీ నేను మాత్రం ఒక 100కి పైగా ఇంటర్వ్యూలు ఇస్తుంటాను, కానీ ఈ 100 ఇంటర్వ్యూస్ లో నేను ఎప్పుడూ చోటా కేనాయుడు గారి గురించి మాట్లాడటం కానీ అట్లీస్ట్ ఆ ప్రస్తావన తీయడం కానీ నేను చేయలేదు. కానీ చోటా కేనాయుడు ఇచ్చిన 10 ఇంటర్వ్యూల్లో కూడా అట్లీస్ట్ నా ప్రస్తావన రాకపోయినా, ఎదుటి వాళ్ళు నా గురించి అడగకపోయినా నా ప్రస్తావన తీసి మరీ నా గురించి మాట్లాడడం చేసేవారు. అది నాకు అసలు నచ్చేది కాదు, అయినా నేను కామ్గానే ఉండేవాడిని అనే చెప్పుకొచ్చారు. ఆయన ఫస్ట్ టైం నిన్న ట్విట్టర్ లో తను లేఖని రాశారు, చాలా గౌరవంగా గౌరవనీయులైన చోటా కేనాయుడు గారికి నమస్కరిస్తూ అంటూ స్టార్ట్ చేశారు. ఈ 10 ఏళ్లలో కూడా నేను 10 ఇంటర్వ్యూలు మాత్రమే మీరు ఇచ్చింటారు, నేను 100కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చింటాను అని కూడా ఆయన చెప్పారు. అయితే మీకు గుర్తుందో లేదో ఒక సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామ్యాన్ తో షూటింగ్ చేద్దామన్న ప్రస్తావన కూడా వచ్చింది, కానీ ఆ రోజు రాజుగారు చెప్పడం మూలంగానో కపిల్ సింగ్ వచ్చాక. Right, thank you, Babita.